ఈరోజు వీడియో ఏంటంటే వాటర్ మిలన్ కుల్ఫీ. బట్ ఈరోజు వీడియో మా పాప చేసిందండి. పాపతో పాటు నేను కూడా పక్కన ఉండి చేయించానమాట. తనకి కూడా కొంచెం కుకింగ్, ఐ మీన్ జ్యూసెస్ అని, ఐస్ క్రీమ్స్, కేక్స్ అలాంటివి అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో తనే చేసింది. వీడియో అంతా కూడా ఫన్నీగా ఉంటుందండి. అండ్ వీడియో చూసిన వాళ్ళైతే డెఫినెట్గా నవ్వుకుంటారు. ఇది అంతా మేము మాట్లాడుతుంటే ఫోన్ వాయిస్ ఇచ్చానమాట. సో ఇక్కడ నేను వాటర్ మిలన్ కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పాపకి ఇచ్చానమాట. కట్ చేయడం రాదు కాబట్టి చిన్నపిల్లలు, నైఫ్ని దూరంగా ఉంచండి. అండ్ ఇక్కడ గింజలు కూడా అన్నీ తీసేసుకోండి. వాటర్ మిలన్లో గింజలు తీసుకొని ఒక కప్పు వరకు తీసుకున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ ముందు కట్ చేశాను. నేనైతే ఈరోజు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కుల్ఫీ చేయబోతున్నాను. అదైతే నాకు నచ్చుతుంది. ఇప్పుడైతే వీరే చేసే కదండి, నేను ఎలా చేస్తారో చేయండి. జ్యూస్ తీసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇందులో? ఇది అవేంటి? వాటర్ మిలన్. స్లోగా వాటర్ మిలన్ పీసులు కట్ చేసిన యాడ్ చేసుకోవాలి. స్లోగా వాటర్ మిలన్ మొత్తం గింజలు తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని దీంట్లో వేసి ఫస్ట్ పుదీనాలు తీసుకోవాలి. పుదీనా లీవ్స్ యాడ్ చేయి. నెక్స్ట్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఫుల్ స్పూన్స్ వేసుకోవాలి కదా? మొత్తం వేసాయి నేను, 3 స్పూన్స్ అవి యాడ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఏంటంటే ఎలాచి పౌడర్. ఎంత వేసుకోవాలి ఎలాచి పౌడర్? కొంచెమే, జస్ట్ పించ్ కొంచెం వేసుకోవాలి. ఓకే, ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి ఎలాచి పౌడర్? బాగుంటుందని. సూపర్, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మిక్సింగ్. ఇప్పుడు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకోవాలి 1 మినిట్ వరకు. బ్లెండ్ ఇగో 1 మినిట్ 1 మినిట్ దాకా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సింగ్ తీసుకొని మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి. అటు అటువైపు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఎలా ఉంది స్మెల్? ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే మామూలుగా టీ గ్లాసులలో కూడా పోసుకోవచ్చు అండి. అండ్ పర్టికులర్గా మౌల్డ్స్లో పోయాలని ఏం లేదు, టీ గ్లాసులో పోసుకొని పైన కవర్ని పెట్టుకొని పైన స్పూన్ని కుచ్చుకుంటే సరిపోయిద్ది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 4 అవర్స్ తర్వాత. ఇవేంటవి? మౌల్డ్స్ కదా. ఓకే, తీసే తీయొచ్చా? వచ్చేసింది, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు పొయ్యలేస్తామా మరి మౌల్స్ లో? పొయ్యే తీ, ఎన్ని తీ క్యాప్స్? స్లో స్లో స్లో.
అలానే వెరీ గుడ్. ఇంకొంచెం పోయి చాలు చాలమ్మా చాలు. నెక్స్ట్ నీకు వచ్చేసింది భార్గవి. స్లోగా పోయి నేను పోసేనా ఇటు. ఐస్ క్రీమ్ ఇది ఎప్పటికి రెడీ అవుద్ది చెప్పు. రేపటికి. రేపు మార్నింగ్ కదా? ఎస్. అయితే మేము రేపు స్కూల్కి వెళ్తాం కదా, తింటాం. స్కూల్కి వెళ్ళి వచ్చాక తిన్నాం. కొంచెం గ్యాప్ ఉంది, దీంట్లో ఫిల్ చేద్దాం. దీంట్లో కూడా కొంచెం వద్దు, చాలు సరిపోద్దు. నేను గ్యాప్స్ పెడుతున్నాను. ఓకే, జ్యూస్ తాగొచ్చు తెలుసా, చాలా బాగుంటుంది. జ్యూస్ మిగిలింది కదా, ఇప్పుడు నీకు పోస్తా తాగాలి. ఓకేనా? అలానే అమ్మా, జస్ట్ అలా అంతే, ఇంకా వదిలేసి. ఇప్పుడు ఇది ఏం చేయాలి మనం? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే రెడీ అవ్వదు కదా. నీకు తెలుసా? మరి తెలుసు. నీకు ఎలా తెలుసు? పెట్టుకుంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలని నీకు ఎలా తెలుసు? అప్పుడప్పుడు చేస్తాం కదా. ఎవరు? నేనా? నువ్వా? నువ్వు చేస్తావా? నువ్వు చెయ్యవు, నేనే కదా చేస్తాను. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ అవి నువ్వు చూస్తావు కదా, చెప్పు. సో ఇప్పుడు మన ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా? ఓకే, జాగ్రత్త పట్టుకో. ఓకే, డన్. పోసే ఇంకో ఫాస్ట్గా పడిపోదులే. చాలా ఎక్కువ వద్దు, మళ్ళీ నిండుకుంటే తాగల. ఓకే, తాగే. వావ్, వెరీ గుడ్. స్లోగా పోయి మళ్ళీ. ఇంకా అయిపోయింది. వెరీ గుడ్. ఎలా ఉంది? బాగుంది కదా, కూల్ ఉందా? హాయ్, ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాను. ఇప్పుడైతే కుల్ఫీని మా మమ్మీ నిన్న చేసింది కదా, ఇప్పుడే ఇప్పుడు చూపిస్తున్నా. రెడీ అయింది కదా, చూడంతా. కొంచెం వాటర్లో పెట్టాలి, జస్ట్ అలా పెట్టే వదిలే. ఇలా కొంచెం ఒక హాఫ్ నిమిషం వరకు, హాఫ్ మినిట్ వరకు ఇలా వాటర్లో పెట్టాలి. సూపర్ కదా. యు ఆర్ సో కుల్ఫీ.